ప్రసిద్ధి దాకా వచ్చిందంటేనే ఇక్కడ ఒక దగ్గర లైన్ తప్పింది ఎవరో ఒకరు మేము తప్పే చెప్పుకోరు సార్ మీ వాళ్ళు తప్పితే ఏం చేస్తారో చెప్పు మాట్లాడతాను మా పిఎల్ ఎవరు నేను ఫోన్ చేయమన్నాడు మా ఎంపీ అని చెప్పాడు అంత దిగజారి ఎవరితో చెప్పలేదు పోలీస్ రెస్పాన్స్ ఎట్లా ఉండాలి అనేది వాళ్ళకు కూడా తెలుసు సార్ పిఎల్కి ఏం సంబంధం అంటే నేను పర్సనల్ గా మాట్లాడే విషయాల గురించి మాట్లాడారు మీరు నేను నేను వచ్చి 11 గంటల 10 నిమిషాల నుంచి ఇక్కడ కూర్చున్నా వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఎందుకు వచ్చారని అడగాల్సిన మర్యాద లేదా ఇదేనా మీరు ఎంపీకి ఇచ్చే మర్యాద మనుషుల్ని మనుషుల్లో చూస్తలేరనే నేను ఇందాక వచ్చినట్టు నా సంగతి వదిలేదు నా గౌరవం ఇవ్వకపోతే ఇవ్వకపోతే నాకు తెలిసి ఎట్లా గౌరవం తీసుకోవాలి ఎవరిని ఎట్లా చేయాలో నాకు బాగా తెలుసు సార్ నేను ఇంకొకరితో చెప్పించుకునే పరిస్థితిలో లేదు నేను మీరు వచ్చిన ప్రోటోకాల్ అని మాట్లాడారు కాబట్టి నేను ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నాను 2 గంటల నుంచి మేము కూర్చుంటే మీకు ప్రోటోకాల్ యాదికి రాలేదు ఇప్పుడు ప్రోటోకాల్ యాదికి వచ్చిందా నేను వారి తోటి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా మాట్లాడాను కంప్లైంట్ ఏం తప్పు ఉందని చెప్పినారు కంప్లైంట్ ఏంటి ఇచ్చిన డాక్యుమెంట్ తప్పు అని చెప్పినారు ఇన్ని చెప్పిన తర్వాత మీరు అంత ఆగవాద రిమాండ్ ఎందుకు చేస్తారు ఏం గుంపలు అంటుకుపోయి నాలుగు ఇటుకలు తీసేస్తే ఈ లోపల ఇన్నే ఉంటారు కదా టిఫిన్ చేస్తుంటే ఎత్తుకొచ్చి ఎంత రిమాండ్ చేయాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు ప్రభుత్వం హైడ్రాన్ తెచ్చింది ఏం చేస్తారు మీరు రంగనాథ్ సార్ పోయి నోటీస్ ఇచ్చి కాగితాలు లే బిడ్డ అని అడిగి కూలగొడుతుండ గవర్నమెంట్ భూములు కట్టామని కూలగొడుతుండ రాత్రి రాత్రి వచ్చి మేము 10 రోజుల నుంచి చెప్తున్నాం వాడు గోడలు వేస్తున్నప్పటి నుంచి చెప్తా ఉన్నాం ఎవడు పట్టించుకుంటలేడు కూలగొట్టినాం రంగనాథ్ సార్ చేసింది కరెక్ట్ అయితే మేము చేసింది కూడా కరెక్టే ఐపీఎస్ వాళ్ళకు వేరే కానున్ను రఘునందన్ రావుకు వేరే కానున్ను కార్యకర్తలకు వేరే కానున్ను లేదు దేశంలో చట్టం ముందు మీరైనా నేనైనా సమానమే హమీర్పూర్లో రంగనాథ్ సార్ కూలగొట్టినా కూలగొట్టలేదా గవర్నమెంట్ భూములే కొడితే హైకోర్టు పిలిచి కూర్చోబెట్టి అడిగిందా అడగలేదా రంగనాథ్ సార్ కూలగొడితే కరెక్ట్ అయితే మేము కూలగొట్టింది కూడా కరెక్టే అసైన్మెంట్ భూములలో పేదలకు ఇచ్చిన భూములలో ఎవరో ఒకరు వచ్చింది మేము కొన్నామని నోటు డాక్యుమెంట్ ఎట్లా చెప్తా అంటే ఏసీపీ గారు చెల్లెదా అంటాడు మరి చెల్లెని డాక్యుమెంట్ తోటి కంప్లైంట్ ఇస్తే ఎట్లా కేసు చేసినా అంటే సపోర్ట్ చేయడు మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్ ఏసీపీ గారు అడిషనల్ ఏసీపీ గారు ఈ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయిన క్రైమ్లు ఎన్ని ఏళ్ళ దాకా మా వాళ్ళని క్రైమ్ నెంబర్ 182లో 183లో రిమాండ్ చేసిరు అంతకంటే ముందు ఎన్ని క్రైమ్లలో ఎంతమంది రిమాండ్ చేసిరు చెప్పుర్రి ఇలా మీరు రిమాండ్ చేసిన సెక్షన్లలో 7 సంవత్సరాల కంటే తక్కువ పనిష్మెంట్ ఉంటే స్టేషన్ బెయిల్ ఇవ్వమని చెప్పారు నేను ఏసీపీ గారిని అడిగిన సార్ సెక్షన్ 41 సిఆర్పీసో 53 కిందనో నోటీస్ ఇచ్చి పంపించారు ఆ లోకల్ వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వస్తారని చెప్పిన ఎందుకు రిమాండ్ చేసింది అంత అర్జెంట్ ఏముంది మీకు కంప్లైంటే తప్పు సార్ మన భూమే కాదు మన భూమిలో వాడు కడుచు చర్చి వాడు వచ్చి నన్ను రిమాండ్ చేపిస్తే నేను ఎందుకు కూర్చోవాలి రిమాండ్ 10:30కి ఎత్తుకొచ్చిరు మీరు హోటల్ పక్కలు రోడ్ పక్కలు ఎత్తుకొచ్చిరు మీ వాళ్ళు పోయి సివిల్ బస్సులలో తెచ్చిర్రు కార్లలో తెచ్చిర్రు ప్రైవేట్ కార్లలో ఫోన్లు గుంజుకున్నారు స్విచ్ ఆఫ్ చేసిర్రు ఎవరికి ఇచ్చారు సార్ నోటీసు ఎన్ని గంటలకు ఇచ్చారు అరెస్ట్ నోటీస్ మీరు రేపు 10:30 దాకా టైం ఉండే కదా మీకు రాత్రి 9:30 ఎందుకు తీసుకుపోయారు కోర్టుకి అంటే రాత్రి రిమాండ్ రాయించుకొని తెచ్చి లాకప్ లో వరేసి ఆ వాసనలు పడుకోవడం అని చూసిర్రు మీరు ఇంత కక్ష సాధింపేది సార్ మీకు ఫోన్ లాక్కున్నావు సీజర్ రాసిరా వెరీ సీజర్ పంజన మీరేనా అడుగుతున్నా 3 గంటల నుంచి సీజర్ పంజన లేదు ఫోన్లు ఏంది సీజర్ పంజన ఇయ్యరు ఫోన్లు ఇయ్యరు మమ్మల్ని మనుషుల్లాగా చూడరు మా ఇంట్లో అరెస్ట్ చేసే ఇన్ఫర్మేషన్ ఇయ్యరు పోనీ నేను మాట్లాడలేదంటే నేను ఎస్ఐ గారితో మాట్లాడే ఎందుకు గొడవ పడ్డం ఎందుకు అనవసరంగా నేను ఒక బాధ్యత గల అధికారితో మాట్లాడతా ఒక్కసారి కాదు 4 సార్లు మాట్లాడతా నేను ఇడిచిపెడతా అని చెప్పి నేను నీకు అంటాడు నీ ఏసీపీ అంటే ఉరిదీస్తారా మై క్వశ్చన్ ఈ స్ట్రైట్ క్రైమ్ నెంబర్ 179 లో మీ ఏఎస్ఐ కంప్లైంట్ ఇచ్చాడు కంప్లైంట్ ఈజ్ యువర్ ఏఎస్ఐ అడుగు ఇసుక ఎత్తుకపోతుండు గ్రావెల్ ఎత్తుకపోతుండని ఒక లోకల్ లీడర్ మీద కంప్లైంట్ ఇచ్చాడు
प्रभुत्मकान कंप्लें प्रईवेटर एसन द कंप्लें दुर्क मुजरी इंटर स्टेट आरोप मैं विमूल सैटल स्टेशन रिवाज उटेबल पैसा वसूल वसूल अमित साहब चंपे इलासी अमी को पद बार पे रामकृष्ण रेड्डी एसई चंपना स्टेशन फोरमें 420 अंत अत्युत्साह सिविल ड्रेस प्रईवेट कर्वस अवसर मैं दंगलमा गवर्नमेंट स्थान कड़े एवं मेरा अडमटा स्थल आये आने डाक्युमेंट दाक्युमेंट आरडीओ गारे तहसीलदार मिलने सर एंक्वर सर असाइनमेंट भूमि अम्मकटे चल एसी गारिमांडी मन प्राणाल कटे ना इटल प्राणा एवरो रिटैर्ड आईपीएस संघा आये फोन मोल रिमांडारा पंचनामा You have seized my phone at morning 10 AM. Where is the panchanama? Seizure report court le issue run remand is to put. Ha, ye vadu sir. Mere panchanama is sir naaku. Ye la date la panchanama is sir. You can do anything sir mere. Ha, delsi kada mere niye galu taro. Sachmaina Ramakrishna Reddy kudumar ke nyaya jayen ol mere maage niye sir sir. Ide police station le ide prajal thod manchodan bichko naam insaam jaapi. एएसआई कंप्लें एसआई अरेस्ट जगनमोहन रेड्डी अरेस्ट अवना सिटिंग एमपी 420 रिमांड ग्रावेल रिमांड कंप्लें योर डिपार्टमेंट दरेंटे सर अच्छा दी ग्राविटी ट्राक्टर को 1000 रूपये वस्तना मैं अरेस्टम स्ट्रेटली अलीजिंग स्टेशन को चरित्र ली की पैसा वसूल कंप्लें कचिपोन एस भार्य राशि करी नगर के लारी निलबे लारी की पैसा वसूल एसीपी चयले आत्महत्या सूसइड दट हिस्ट्री आफ् कुकनूरपल्ली स्टेशन ఇంకా రిమాండ్ చేయమంటే చాలా చేయాలి ఉంటాయి అడిషనల్ ఈసీపీ గారు నేను వస్తున్నాడే పోలీస్ స్టేషన్ లో కలుస్తా అన్నాడు మీ ఏసీపీ వచ్చిన అధికారి